మీరు చూస్తున్నారు ఏవన్ టీవీ ఇక బుల్టన్ లోకి వెళ్తే కడప జిల్లా బద్వేల్లో డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశుసేవ పథకంలో భాగంగా నియోజకవర్గానికి ఒక సంచార వాహనం అందుబాటులోకి రావడంతో రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి శాసన సభ్యురాలు డాక్టర్ సుధా వెల్లడించారు సంచార పశు వైద్య సేవా వాహనానికి ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు మూగ జీవాలకు పెద్ద వ్యాధులు వ్యాపిస్తే పాడి రైతులు పశువులను కోల్పోయి నష్టపోయేవారన్నారు సీఎం జగన్ ముందుచూపుతో తొలి విడతలో నియోజకవర్గానికి ఒక సంచార వాహనాన్ని అందజేశారని వివరించారు రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం కోసం వెళ్ళకుండా ఇంటి వద్దకే అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు ओके सर ओके ड्राइवर से किसी की दिन धैर्य మల్కాజిగిరి వినాయక నగర్ 137 డివిజన్ కమ్యూనిటీ హాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లబ్ధిదారులకు అందించారు నూతన సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజలక్ష్మి మీడియా కన్వీనర్ నిరంజన్ పిట్టల శ్రీను పిట్టల నాగరాజ్ శేఖర్ గౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ సూరి ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు చాలా అమౌంట్ కాలగా కొంచెం ఇస్తే మేము తగ్గుకుంటాం బాయ్ సార్ ప్లీజ్ వినాయక్ నగర్ ఒక 30 లక్షస్ బాయ్ సార్ ప్లీజ్ బాయ్ సార్ థాంక్యూ బాయ్ సార్ బాయ్ బాయ్ మార్నింగ్ బై సాబ్ ఓ చిన్న రిక్వెస్ట్ వినాయక నగర్ స్లమ్ బై సాబ్ అన్ని డ్రైన్ల కోసమే ఆగిపోయినాయి మరి చాలా అమౌంట్ కావాలని కొంచెం ఇస్తే మేము తగ్గుకుంటాం బై సాబ్ వినాయక్ నగర్ ఒక 30 లక్షస్ బై సార్ ప్లీజ్ బై సార్ థాంక్యూ బై సార్ బై బై 30 లక్షస్ ఓకేనా మనం మేనేజ్ చేద్దాం ఇక్కడ జరగండి జరగండి సువాసిని మార్నింగ్ బై సార్ ఓ చిన్న రిక్వెస్ట్ వినాయక నగర్ స్లమ్ బాయ్ సాబ్ అన్ని డ్రైన్ల కోసమే ఆగిపోయినాయి మరి చాలా అమౌంట్ కావాలని కొంచెం ఇస్తే మేము తగ్గుకుంటాం బాయ్ సాబ్ వినాయక్ నగర్ ఒక 30 లాక్స్ బాయ్ సాబ్ ప్లీజ్ బాయ్ సాబ్ థ్యాంక్ యూ బాయ్ సార్ బాయ్ బాయ్ 30 లాక్స్ ఓకేనా మనం మేనేజ్ చేద్దాం సువాసిని మార్నింగ్ బై సాబ్ ఓ చిన్న రిక్వెస్ట్ వినాయక నగర్ స్లమ్ బై సాబ్ అన్ని డ్రైన్ల కోసమే ఆగిపోయినాయి విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు గ్రామంలో పర్యటించి ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందజేసిన వివిధ పథకాలు అమలు ప్రజల సమస్యలను తెలుసుకుని మరింత మెరుగైన పాలనను అందజేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి నిర్వహించామని ఆయన వెల్లడించారు మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో మంటల స్థాయి నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు వైఎస్ఎంపీపీ సారకి ఈశ్వరరావు సర్పంచ్ కూనిబిల్లి వెంకటరమణ రాష్ట్ర కొప్పల వెలమ సంఘం డైరెక్టర్ రెడ్డి గౌరీ జెడ్పీటీసీ లంక సన్నాసి అప్పలనాయుడు ప్రచార కమిటీ సభ్యులు తిరునాథ్ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు back back back
జగన్ విద్యా దీవెన ఇచ్చారు కుటుంబానికి సున్నా ఓటు వచ్చింది రైతు భరోసా వచ్చింది వాహన మిత్ర వచ్చింది కనుక అమ్మ ఓటు వచ్చింది వసతి దీవెన వచ్చింది ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా వచ్చేవా చూసేవా మనం విన్నామా ఎప్పుడైనా భారతదేశంలో ఇన్ని పథకాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారి ఎందుకంటే అమ్మ ఓటు ఉంది విద్యా కారుక ఉంది విద్యా దీవెన ఉంది మీ ఖర్చులు తగ్గించేసి తదారా మీ పిల్లలకి భవిష్యత్తుకు బంగారు పాట వేయాలని ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు ఇల్లు నాకు జగన్ ఇచ్చాడు పెన్షన్ నాకు జగన్ ఇచ్చాడు రేషన్ కార్డు నాకు జగన్ ఇచ్చాడు ప్రతిదీ కూడా వాళ్ళు చెప్తున్నారు మేము అడగక ముందే వాళ్ళు చెప్తున్నారు కానీ మన గ్రామాలకు వచ్చేసరికి సరిగ్గా చెప్పడం లేదు సాలూరు టౌన్ లో కూడా చెప్పడం లేదు అంటే మీరు సరిగ్గా చెప్పడం లేదు అనేది అర్థమవుతుంది విద్యా గ్రామానికి చెందిన వాళ్ళు మీరు ఇదే పంచాయతీకి చెందిన వాళ్ళు మీరు ఎందుకు చెప్పరు అలాగా గతంలో టీడీపీ పరిపాలన ఉండేటప్పుడు అక్కడ చంద్రన్ ఇచ్చాడు చంద్రన్న కానుక ఇది చంద్రబాబు ఇచ్చారు పెన్షన్ బాబు ఇచ్చాడు అని ఇలా చెప్పేవాడు చంద్రన్న చంద్రబాబు అని ఇలా రకరకాలు చెప్పారు ఎండీఓ చెప్పారు తహసీల్దార్ చెప్పారు అధికారులు అందరూ చెప్పారు ఒకటి వ్యవస్థ లేనప్పుడు కూడా ఆ జన్మభూమి కంపెనీ ద్వారా వీళ్ళే చెప్పేవాడు వేదికలు మీటింగులు పెట్టి అధికారులు చెప్పేవాడు ఈ రోజు ఈ అధికారులు చెప్పడం లేదు కొత్తగా ఆయన్ని సృష్టించిన మనుషుల పేరు ఈ వ్యవస్థను తీసేస్తే నష్టపోయింది మీరే కాబట్టి మీ వ్యవస్థను మీరు కాపాడుకోవాలి మీ ఉద్యోగులను మీరు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు మీ సృష్టికర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మీకు ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాలు తప్పనిసరిగా మీరు పాటించాలి ముఖ్యంగా పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ ఇచ్చేసి వారు ఇచ్చేయడం ఇచ్చేసి కావడం కాదు ఈ పెన్షన్ ఇంటింటికి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు మీ జగన్ అన్న మీ జగన్ కొడుకు మీ జగన్ తమ్ముడు మీ జగన్ మనవడు అని చెప్పాలండి ఇంటింటికి భారతదేశంలో ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారా ఇంటి ఒక్క మీరు మాత్రమే ఇస్తున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తున్నారు తెల్లవారేసరికి సూర్యుడు ఉదయించక ముందే మీరెళ్ళి హనుమాన్ జంక్షన్ లో హనుమాన్ జయంతి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు నందలూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి 21వ హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణకు 8 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు దేవదాయ ధర్మదాయ శాఖ 5 రోజుల పాటు హనుమాన్ జంక్షన్లో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యులు ఈవో పెద్దపాడు మండల పార్టీ అధ్యక్షులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా కన్నవరం మండలం బొమ్మ గన్నవరం మండలం బొమ్మలూరులో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యే వంశీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారన్నారు సచివాలయ వాలంటీర్లు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందన్నారు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే చేరుతున్నాయని ఎమ్మెల్యే వంశీ వివరించారు తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు ఇచ్చిన మాట వాస్తవమే అయితే నాతో ఎవరు మాట్లాడాలి బిజీ ఉన్నారండి సీఎం గారు హౌస్ వెళ్ళారు మళ్ళీ సోమవారం అట్లా కూర్చుద్దామని చెప్పారు మరి వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళ సమస్య ఏంటో నా ప్రాబ్లం కాదు ఎవరి సమస్య వాళ్ళే తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చుకోగలుగుతాం అండ్ మీకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు ఇలాంటి ర్యాలీలు సోషల్ మీడియాలో అలిచిన ఉడతూపులు
మూడు ఎలక్షన్లు అయినాయి. విజయవాడ ఎంపీ కాడి నుంచి విజయవాడ పార్టీ ప్రెసిడెంట్ కానీ పనిచేస్తూ వచ్చాను. సరే ఇవన్నీ ఉడతూపులు తాటాకి చెప్పండి. వీటన్నింటికి బైక్ 2024లో మీరు చేయాలి. అంతేగాని నేను బైక్ ర్యాలీ పెడితే ప్రజలకు వచ్చేదే ఉంది, బస్సు ర్యాలీ పెడితే ప్రజలకు వచ్చేదే ఉంది, లేకపోతే రైలు ర్యాలీ పెడితే ప్రజలకు వచ్చేదే ఉంది. గ్రామంలో ప్రజలకి మనం రోడ్డు వేయాలా, కరెంట్ ఇవ్వాలా, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వాలా, లేకపోతే అక్కడ ఏమైనా డ్రైనేజ్ సమస్య ఉందా, లేకపోతే పిల్లలు ఎవరైనా చదువుకుంటున్నారా, ఎవరైనా పాపం అనాథ పిల్లలు ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి లేకపోతే రకాల వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి, ఏమైనా ప్రాపర్గా అంది వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతా అనేది వర్కౌట్ చేయాలి. కానీ బైక్ ర్యాలీలు, బస్సు ర్యాలీలు, బుస్ ర్యాలీలు, అన్నీ చూసేసినాయి కదా. నేను సినిమాలు తీసాము, నేను పడాలని ఓ పది సినిమాలు తీసాను. ఇంకేమి ప్రతిరోజు ఏం తీయమంటారు మీరు డాక్యుమెంటరీ? సార్, నేను శివప్రతరెడ్డి గారు మీరు వైసీపీతో కలిసి పనిచేస్తే మేము చేయమని వాళ్ళు చెప్పారు, దాని సమాధానం. మంచిదే కదా, ఎవరి ఉద్దేశం ఆడుకుంటుంది, ఎవరి మనోభావాలు ఆడుకుంటుంది, ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు పని చేసుకోవచ్చు. నా పని నేను చేసుకుంటాను. సార్, నేను అధిష్టానం పిలిచింది కదండి, మీకు ఏం చెప్పారు సార్? ఏం చెప్పలా, నేను కొన్ని కాన్స్టిట్యున్సీ ఫైల్స్ తీసుకెళ్ళాను, అవి మాట్లాడుకున్నాను, మళ్ళీ మాట్లాడదాం ఉంచి అన్నారు. అట్లాగే సార్ అని వచ్చేసి అది 2024కి మీరు ఈ పార్టీ నుంచి వైసీపీ తరఫున ఎందుకు తొందర ఎందుకు చేస్తారు కదా? ఊళ్ళో ఉండేవాడెవడో, పోయేవాడెవడో, ఎలక్షన్ ముందు అడావుడు చేసేవాడెవడో, లేకపోతే ఏదైనా పోస్టులు వచ్చినప్పుడు అడావుడు చేసేవాడెవడో, నియోజకవర్గంలో తెలుసు కదా. నేను 16 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. విజయవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నేను గన్నవరం వదిలేసి వెళ్ళా, గన్నవరంలో ఎక్కడ యాక్టివిటీ మానలా. 16 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ టచ్లో ఉన్నా. ఎన్నికలు వచ్చిందని గబగబ నెల రోజుల ముందు తుండు తుపాకీ సర్దుకొని వచ్చేవాడిని ఏం కాదు, నేను ఇక్కడే ఉంటాను. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దొన్నవాడ గ్రామం వద్ద పెన్ననది పొర్లు కట్టలకు 180 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి గుడి జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 15 లక్షల రూపాయలతో విగ్రహ ప్రతిష్ట చేయించిన దాతలను ఆయన అభినందించారు. నియోజకవర్గంలో 70 లక్షల రూపాయలతో ఎస్సీ ఎస్టీ కాలనీలలో రామాలయాల నిర్మాణాలను టీడీపీ సహకారంతో శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొన్నవాడ గ్రామానికి సంబంధించి నవంబర్ డిసెంబర్లలో వచ్చినటువంటి వరదల కారణంగా ఆ ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా పొర్లు కట్టలన్నీ కూడా కట్ అయిపోవడం, పెనుగల్లి గ్రామం మునిగిపోయిన విషయం, పక్క గ్రామాలన్నీ కూడా బాగా దెబ్బతిన్న విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చూసి ఆ ఎస్టిమేట్స్ అన్ని వేయించమన్నారు. దాదాపు మన నియోజకవర్గమే ఎక్కువగా దెబ్బతిన్నది. దీంట్లో
80 క్రోర్స్ 80 కోట్లు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద శాంక్షన్ చేయడం జరిగింది. అందులో బుచ్చిరెడ్డిపాళెం మండలానికి 21 క్రోర్స్ ఇచ్చాం. ఈరోజు ఫ్లడ్ బ్యాంక్స్ మొదలు పెట్టాం. జొన్నవాడ దగ్గర దాదాపు 180 లక్షలతో ఆ ఫ్లడ్ బ్యాంక్స్ మొదలు పెట్టాం. 20 రోజుల్లో పూర్తయిపోతాయి. ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. రామాలయాలు కట్టించమని చెప్పి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నెల 23 నుండి 28 తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 48 పరీక్షా కేంద్రాల్లో 9800 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూక్తో మా ప్రతినిధి రాజేందర్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 23వ తారీఖు నుంచి నిర్వహిస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షలు మరి జిల్లాలో ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో మనతో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ గారు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఈ నెల 23వ తారీఖు నుంచి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా, దానికి సంబంధించిన అంటే విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పండి. ఈసారి 10th క్లాస్ ఎగ్జామినేషన్ చాలా స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలు 2 సంవత్సరాల బ్రేక్ తర్వాత, కోవిడ్ తర్వాత మొదటిసారి ఎగ్జామ్ తీసుకోబోతున్నారు. వాళ్లకు క్లాసెస్ కూడా సరిగా నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా ప్రెషర్లో ఎగ్జామ్ తీసుకుంటున్నారు కాబట్టి పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చినాము. అలానే ఇది మొదటిసారి మెయిన్ నెలలో ఎస్ఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, దానికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎగ్జామ్ పేపర్ లీక్ కానీ ఇతర కంప్లైంట్స్ గురించి కూడా చాలా వరకు ప్రొటెక్షన్ తీసుకొని ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది లైవ్గా కూడా మనము చూడగలుగుతాము. సో ఈ ముఖ్యంగా ఈ 3 అంశాల మీద ఈసారి చాలా జాగ్రత్తలుగా తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు మొత్తం అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఈసారి ఎగ్జామ్ రాస్తున్నారు సార్? ఇటు ప్రైవేట్ కానీ ఇటు గవర్నమెంట్ విద్యార్థులు ఎంతమంది రాస్తున్నారు? మొత్తం దాదాపు ఒక 9800 చిల్డ్రన్ ఈ ఎగ్జామ్ తీసుకుంటున్నారు. దీంట్లో దాదాపుగా 51-52% మహిళలు ఉన్నారు, అలానే 48-49% అబ్బాయిలు ఈ ఎగ్జామ్ తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు చూస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, A1 TV. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుండ్లపల్లి గ్రామంలో ఘనంగా NTR జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని గుండ్లపల్లి గ్రామంలోని జూనియర్ NTR వీరాభిమానులు NTR ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. NTR అభిమానులు M తారక రామ్, బాలాజీ గణపతి, నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పెద్దలు KC రాజేంద్ర కుమార్, AV కృష్ణమూర్తి, గోవిందరాజులు, వెంకటాచలం, జూనియర్ NTR అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పే స్కేల్ GO అమలు చేయాలని VRAలు డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా చండగండ మండలం కేంద్రం నుంచి చలో హైదరాబాద్ నిరసనకు బయలుదేరిన వీరందరినీ ముందస్తుగా చండగండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని VRAలు డిమాండ్ చేశారు. వీఆర్లందరినీ కూడా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ని మేము తీవ్రంగా
నిరసిస్తూ ఉన్నాము. మా ప్రధాన డిమాండ్ అయినటువంటి పే స్కేల్ సాధన మరియు అర్హులైన విఆర్ఏలకి ప్రమోషన్స్, 50 సంవత్సరాలు దాటిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులైన శ్రీ చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో అందరి ముందు మాకు పే స్కేల్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రకటించి 19 నెలలు అవుతున్నప్పటికి కూడా మా సమస్య అలా విధంగా ఆ విధంగానే ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం మేము గతంలో ప్రభుత్వానికి అనేక విన్నపాలు, అనేక మంది పెద్దలను కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా సమస్యను ఆ విధంగా ఉండటం వలన ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మేము సీసీలే కార్యాలని శాంతియుతంగా నిరసన చేయాలని చెప్పి నిర్ణయించిన తరుణంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను పరిష్కారం చేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేరకు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని స్వాగత్ కళ్యాణ మండపంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై ఆయన మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి సమైక్యంగా అడుగులు వేయాలన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ ఆజీజ్ సీనియర్ నాయకులు జీవీఎం శేఖర్ రెడ్డి నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈనాడు ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితులు అత్యంత బాధాకరం. వాటిన్నిటికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీకోసం మిమ్మల్ని కాపాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడి కోసం, కార్యకర్త కోసం మిమ్మల్ని కాపాడుతున్న దానికోసం ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా మీకు అండగా ఉన్న దానికోసం భవిష్యత్తులో మా నాయకుడు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వారిని నిరంతరంగా పరిగణించి తప్పనిసరిగా భవిష్యత్తులో చేయడానికి ఈ రంగపరంగి ప్రసన్న మా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈనాడు ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ కేసులు పెట్టి దుర్మార్గమైన తప్పుడు కేసులు పెట్టి ఈనాడు మహబూబాబాద్ జిల్లా కురివి మండలం సిరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిరోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఆయన. మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, సిరోల్ ఎస్ఐ నరేష్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐటి రామారావు, హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, పీసీలు కోటేశ్వర్ రామకృష్ణ, దిలీప్, డ్రైవర్ సతీష్లకు రివార్డు అందించి అభినందించారు ఎస్పీ యోగేష్ గౌతమ్. మొబైల్లో వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే 1xBet అనేది ఒకటి యాప్ ఇన్స్టాల్ ఉంది ప్లేస్టోర్ నుంచి, 1xBet. ఆ 1xBetలో మీరు ట్రాన్సాక్షన్ నిన్న కూడా కొన్ని ట్రాన్సాక్షన్ నిన్న మొన్నప్పటికీ
ఏదో రోజు ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నాయో అవన్నీ రోజు ట్రాన్సాక్షన్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఒక మ్యాచ్ స్టార్ట్ ముందే ఒక వన్ ఓవర్లో 10 రన్స్ ఉంటాయి, 20 రన్స్ ఉంటాయి, ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎక్కడికైనా రాగానే డబ్బల్ 100 కొట్టాలి, 1000 కొట్టాలి, వాళ్ళు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా నోటిఫికేషన్ ఇస్తారు. ఇస్తే వాళ్ళు కొట్టే డబ్బులు ఫోన్పే నుంచి ఆర్ దీన్ ద్వారా యూపీఐ ద్వారా కొడతారు. వన్స్ ఒకవేళ గెలిచిన తర్వాత డబ్బులు కూడా 2 డేస్ 3 డేస్ తర్వాత వాళ్ళకి అకౌంట్లో పడుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ప్రతిసారి లూజ్ మనీ లాస్ అవుతుంది. ఓన్లీ 2-3 సార్లు వాళ్ళు గెలుస్తారు. సో 1-2 టైమ్ వాళ్ళు గెలిచిన తర్వాత ఒక అలవాటు వస్తుంది. అలవాటు వచ్చిన తర్వాత ఇట్స్ అడిక్షన్. సో అడిక్షన్ వచ్చిన తర్వాత కానీ లాస్ట్ ఇయర్గా ఇఫ్ యూ సీ ద ఇంటైర్ ట్రాన్సాక్షన్ ఆల్ దీస్ 7 పీపుల్ వాళ్ళు లక్షల వరకు వాళ్ళు మొత్తం డబ్బులు పోయింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ అలవాటు లాగా అడిక్షన్ లాగా వచ్చింది. సో మీ అందరి జనాలందరికీ అదే, ఎప్పుడైనా మీ అందరి గ్రామంలో ఉన్న యువతాలందరూ కలిసి అట్లా ఈ బెట్టింగ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. కోనసీమ జిల్లాను అంబేద్కర్ పేరుగా నామకరణం చేయడంతో కర్నూలు జిల్లా ఆలూరులో మాల మహానాడు ముఖ్య కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి పెద్ద హ్యాట్ వీరభద్ర అధ్యక్షతన వహించగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుడిసే మహానంది కోనసీమను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించినందుకు జిల్లా కమిటీ తరఫున హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హత్తి బెలగల్, ఈరన్న లక్ష్మీనారాయణ, ఉరుకుంద గోపాల్, హోలగుంద మండల అధ్యక్షులు మల్లి, అస్పరి మండలం అధ్యక్షులు భరత్, హిలేబీడు ఎర్రన్న, నేమకల్ రమేష్, మహేష్ పాల్గొన్నారు. ఈరోజు కోనసీమ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మాల మహానాడు కర్నూలు జిల్లా కమిటీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా కర్నూలు జిల్లా నీతి నిజాయితీ పరుడైనటువంటి దళిత ముద్దు బిడ్డ ఆశాజ్యోతి అయినటువంటి దామోదర సంజీవయ్య జిల్లాగా కర్నూలు జిల్లాను ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు ఈ జిల్లా నుంచి దాదాపు ఒక 500 అర్జీలు ఈ జిల్లా నుంచి అర్జీలు ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లాని దామోదర సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలని, ఆ రోజుల్లోనే దామోదర సంజీవయ్య ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి, ఆ రోజుల్లోనే పింఛన్ స్కీమ్ కానీ అదేవిధంగా ఏసీబీ యాక్ట్ కానీ బీద సాధకుల కోసం, అమలీల కోసం, అదేవిధంగా వర్కర్స్ కోసం ఎన్నో చట్టాలు తీసుకొని వచ్చినటువంటి చరిత్ర దామోదర సంజీవకు ఉంది. కాబట్టి మా కర్నూలు జిల్లాని దామోదర సంజీవ జిల్లాగా ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ను కూడా స్కీమ్స్ కొన్ని రద్దు చేయడం జరిగింది, వాటిని కూడా పునరుద్ధరించాలని మేము మాల మహానాడు కర్నూలు జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కోనసీమ అని అన్నమయ్య జిల్లా నందలూరు గ్రామ సచివాలయంలో ఆధార్ అప్డేట్ సెంటర్ మండలానికి ఒకటే ఉండడంతో ప్రతిరోజు రద్దీగా ఉంటుంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ప్రజలు నిత్యం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పనులు మానుకొని ఈ కేంద్రం చుట్టూ రాకపోకలు సాగించాలంటే తమకు ఆర్థికంగా భారమవుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరొక ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పలు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆఫీస్ కరెంట్
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూసినారని ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.